వీక్షకులకి నమస్కారం వ్లాగ్లోకి స్వాగతం ఈరోజు ఈ వ్లాగ్లో మనం ఒక ప్రఖ్యాత ప్రసిద్ధమైన ఒక లెజెండ్ గురించి మాట్లాడుకుందాం ఆయన ఎవరో కాదు గౌరవనీయ స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకి నివాళులు అర్పిస్తాను లేకపోతే ఆయన జన్మదినం మొన్న అయిపోయింది ఆయన్ని కీర్తిస్తామో చెప్పి దానికంటే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అనేక మంది ఏకలవ్య శిష్యులు ఉంటారు కదా అంటే సంగీతం అనేది ఎవరు ఒక్కరి సొత్తు కాదు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి టైంకే చాలా ఘంటసాల గారు అనే ఒక పెద్ద గంభీర స్వరం ఆల్రెడీ ఈ సంగీత ప్రపంచాన్ని ఏలుతోంది అలాగే రామకృష్ణ గారు తక్కువేం కాదు బి ఆనంద్ అని ఇంకా చాలామంది ప్రసిద్ధమైన గాయకులు ఉంటూనే ఉండేవారు కానీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అనేది ఆయన సాక్షాత్తు దైవ కృప పైనుంచి దేవుని యొక్క ఆశీస్సులు ఉన్న ఒక పెద్ద లెజెండ్ అని చెప్పుకోవాలి అది చెప్పుకోవాలంటే చాలా సవివరంగా ఆయన ఎందుకు అంత గొప్ప అనేది చెప్పుకుంటానికి చాలా వివరంగా చెప్పుకోవాలి అది మన ఈ వ్లాగ్లో అంత వివరంగా అనవసరం ఆయన అంటూ చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒక ప్రత్యేకమైన గాత్రం అయింది అలాగే ఆయన పాడే విధానం కానీ ఆయన యొక్క టాలెంట్ కానీ ఒక విభిన్నమైనది అది మనం చెప్పదగ్గ వాళ్ళం కాదు కానీ తప్పదు మనం అయినా చెప్పాలి కదా మరి నేనైతే ఈ వ్లాగ్లో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఆయన కోసం ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావిస్తాను ఎందుకంటే ఆయన జీవితాంతం ఆయన్ని వెంటాడిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అంటూ ఉన్నాయి ఒక పక్కన ఏకఛత్రాధిపత్యంగా ఆయన సినిమా రంగాన్ని ఏలుతుంటే ఆయన గాత్రంలో ఉన్న మాధుర్యం కానీ ఆ గాత్రంలో పండే వివిధ రకాలైన పాత్రల్ని ఆయన గాత్రంతోనే పలికించేవారు కదా ఆ గాత్రం పలికే సంగతులు వీటి వలన ఆయనకి సినిమా రంగంలో ఏకఛత్రాధిపత్యం అనేది సమకూరింది ఆ ఏకఛత్రాధిపత్యాన్ని సాధించడానికి ఆయనేమి పెద్ద పెద్ద దుష్క్రియలకు ఏం పాల్పడలేదు అది ఆయన టాలెంట్ని బట్టి ఆయన ప్రతిభను బట్టి ఆయనకి ఆ ఏకఛత్రాధిపత్యం అనేది లభించింది అందుకనే ఆయన కొన్ని వేలు పాటలు అలా అలవోకగా పాడేయటం అనేది జరిగింది మరి ఆయన అలా అలవోకగా పాడే అంత అత్యున్నత శిఖరాలను అధిరోహించి పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడు దాంతో సరిసమానంగా అసూయ ద్వేషాల వలన కొన్ని అంటూ ప్యారలల్గా నడిచినవి ఆయనకి వ్యతిరేకంగా అయితే ఏంటంటే నిప్పు లేకుండా పొగరాదన్నట్టు చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు కానీ ఓవరాల్గా నిజంగా ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మాట్లాడుకుంటాం కరెక్ట్ అని అనిపించింది ఈ వ్లాగ్లో నా వ్లాగ్లో కాంట్రవర్షియల్ విషయం ఒకటి మాట్లాడుతున్నాను ఏంటంటే ఆయన సినిమా రంగంలో ఉన్న ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠులైన ఈ నిర్మాతల్ని దర్శకుల్ని సంగీతకారుల్ని సంగీత దర్శకుల్ని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసేసు లేకపోతే మెస్మరైజ్ చేసి అయితే ఉండొచ్చు కానీ అలా కాకుండా వాళ్ళందరినీ మాయ చేసి మోసం చేసి వాళ్ళ ద్వారా తాను మాత్రమే సినిమా రంగంలో పాడటానికి అవకాశాలు పొంది వేరే వాళ్ళకి లేకుండా చేశారు అని ఒక అపోహ అనేది క్రియేట్ అయింది అది ఎవరో క్రియేట్ చేసిన ఒక అపోహ నిజానికి అది దానికోసం ఆయన ఏమి పెద్దగా శ్రమ పడితం అలాగ చేయటం ఉండదు ఎందుకంటే ఆయన ఏకఛత్రాధిపత్యానికి కారణాలు అనేవి మాలాంటి వాళ్ళు మేము సమకాలికంగా దరిదాపుగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఎదిగిన వాళ్ళం కాబట్టి ఆయనకి ఆ గౌరవం ఎలా దక్కిందనేది మాకైతే పూర్తిగా తెలిసిపోతూ ఉంటుంది స్ఫురణకు వస్తుంది అది ఏంటి ఎందువలన ఆయనంత ఏకఛత్రాధిపత్యంగా ఏలేడు సంగీత ప్రపంచాన్ని గాయకుడిగా అనేది మాకైతే చాలా సుస్పష్టంగా తెలుస్తుంది అదంతా ఆయన ఏమి ప్రత్యేకంగా వేరే దుష్క్రియలతో సాధించిన ఘనత కాదు అది ఆయనకి అలాగా సమకూరింది ఆయన యొక్క ప్రతిభ వలనే అది జరిగింది అంతే తప్ప ఇంత పెద్ద సినీ ప్రపంచాన్ని శాసించేంత స్థాయి ఉండదు అప్పట్లో ఆయనకి
ఆయనే వేల పాటలు ఆయన మాత్రమే పాడేటువంటి అరుదుగా ఆయనకి దక్కిన అవకాశం. దీనికి లాజికల్గా ఆలోచిద్దాం, ఒకవేళ ఆయన వేరే గాయకులను రానివ్వకుండా ఏమన్నా కనుక కార్యక్రమాలు చేపెడితే అది నిజమా అంటే, నిజానికి ఆయన చెల్లి కూడా చాలా పెద్ద గాయని, చెప్పాలంటే ఒక పెక్యులర్ వాయిస్ ఉన్న గాయని. ఎలా అంటే ఈ సుశీల జానకి, అది మళ్ళీ వేరే ఎల్ఆర్ఈశ్వరి లాంటి ఇవన్నీ మిక్స్ అయిపోతే గాత్రాలు ఎలా ఉంటుందో అలాగా పెక్యులర్ వాయిస్తో ఎస్పి శైలజ గారు ఉన్నా కూడా, మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తెలుగు సినిమా రంగాన్ని వాళ్ళ సిస్టర్కి అవకాశాలు ఏమీ అస్సలు పెద్దగా ఇప్పించుకోలేకపోయారు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఎస్పి చరణ్ కూడా పెద్ద భారీ స్థాయికి ఏమీ మంచి గాయకుడైనా కూడా రాలేకపోయాడు. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, ఒక గాయకుడు అంత సినిమా రంగాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే దానికి చాలా సింపుల్ ఉదాహరణలు అయ్యి. అలాగే జనాలకి పెద్దగా తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక పెద్ద సంగీత దర్శకుడు కూడా, సుమారు చాలా ఒక డబుల్ డిజిట్ దాటి ఆయన సంగీత దర్శకత్వం వహించారు చాలా సినిమాలకు. అందులో ఏదో తొప్పు పడమర, మళ్ళీ పడమటి సంజారాగం 80 ఏళ్ళది చూస్తే గనక అత్యద్భుతమైన పాటలు ఉంటాయి ఆ సినిమాల్లో, చాలా గొప్ప పాటలు ఉంటాయి ఈ రెండు సినిమాల్లో పర్టికులర్గా. మిగతాయి కూడా ఇంకా మంచిగా ఉండుండొచ్చు. ఈ పడమటి సంజయరాగం చెప్పుకుంటే 80 ఏళ్ళు ఆయన ఎంత పీక్ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా అంటే, అది అంత పీక్లో ఉన్నప్పుడు దశలో ఉన్నప్పుడు ఈ సినిమా అది. అయినా కూడా ఆయన మరి సంగీత దర్శకుడిగా అవకాశాలను ఏమాత్రం పొందలేకపోయారు. ఒక పెక్యులర్ మ్యూజిక్ చేయగలిగి కూడా 80 ఏళ్ళలోనే పడమటి సంజయరాగంలో ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆయన ఇంగ్లీష్ని అది మిళితం చేస్తూ సాంగుల్లో చేసిన పాటలు కానీ ఆ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. అయినా కూడా అది విశ్వనాథ్ గారు సినిమా రంగాన్ని ఏలుతున్న టైం లాంటి టైం అది. అయినా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా ఏమాత్రం అవకాశాలు రాలేదు. ఎందుకంటే ఆయన సంగీత దర్శకుడిగా ఆయనకంటే కొంచెం గొప్ప వ్యక్తులే ఉన్నారని సినిమా పరిశ్రమ నమ్మింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అవకాశం తప్ప గొప్ప వ్యక్తి చాలా లెజెండ్ గాయకుడు అని చెప్పి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో గాయకుడిగా ఏకఛత్రాధిపత్యంగా ఎలటానికి గల కారణం ఆయన యొక్క ప్రతిభ, వీళ్ళ సినిమా పరిశ్రమలోని ఈ సంగీత రంగానికి సంబంధించిన వాళ్ళు అవసరం కొద్దీ ఆయన చేత అలాగా కొన్ని వేలు పాటలు తమ అవసరం కోసం, అదే వినే శ్రోతల యొక్క రంజింప చేయటం అనే దృక్పథంతోనూ చేసిన కార్యక్రమం తప్ప దాని వెనకాల పెద్ద రాజకీయాలు లేకపోతే దుష్క్రియలు లేవనేదానికి అదే ఉదాహరణ. చాలా స్పష్టంగా కనపడే ఈ 3 ఉదాహరణలో ఉన్నా కూడా ఆయన మీద నిందలు అనేవి కంటిన్యూగా అలా నడిచినాయి. ఏదో ఆయన అంటే ఒక జోక్ కింద కూడా ఆయన చెప్పుకున్నట్టు ఏదో ఇంటర్వ్యూలో నాకు గుర్తు, ఏదో మద్రాసు రైల్వే స్టేషన్లో కాపు కాసి వచ్చిన సింగర్లందరినీ అక్కడి నుంచి అక్కడే తరిమేయటం అనేది ఏదో చేసినంత లెవెల్లో ఆయన మీద జరిగేది వ్యతిరేక ప్రచారం. దానికి ఆయన బాధపడేవారు. మరి అయితే ఆ మచ్చనే సమస్య, ఆ మచ్చను పోగొట్టుకోవడానికి చేశారు అనే విధంగా మార్చేశారు ఆయన పాడుతుంది కానీ భిన్నమైన సంగీత కార్యక్రమాలని ఎలాగా డైవర్ట్ చేశారంటే, గతంలో ఏదో ఆయన తప్పు చేసినట్టు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కార్యక్రమాలు ఇవన్నీ చేసినట్టుగా కూడా మార్చారు. అంటే అదే అంటారు కదా, నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందని. అలాగా ఆయన మీద అలాగా నిందలు అంటూ వేశారు. ఆఖరికి ఆయన చేసిన మంచి పనిని కూడా దానికి కనెక్ట్ చేసి తమ తెలివితేటలని ఆయనకి వ్యతిరేకంగా పనిచేసేవాడు చూపించారు. ఏదో గతంలో ఆయన చాలా తప్పు చేసినట్టు ఆ తప్పును సరిదిద్దుకోవడానికే గాయకులను అందరినీ ఈ పాడుతీగాలు వీటి ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినట్టు చెప్తారు. కానీ నిజానికి ఆయనకి టైం లభించింది ఆయన ఈ పాడుతీగాలోకి ఎంటర్ అయ్యటానికి. కొంచెం కొత్త గాయకులు రావటం, ఈ మెయిన్ ఏఆర్ రెహమాన్ గారు భిన్నమైన వాయిస్లతో ప్రయోగాలు చేయటంతో మెల్లిగా మనిషరంలో ఇంకోళ్ళు ఇంకొకళ్ళు కూడా భిన్నమైన గాత్రాలు అయితే వాళ్ళ సంగీతానికి ప్లస్ అవుతుందని వాళ్ళు భావించడంతో ఖాళీ సమయం ఈయనకి లభించింది. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈయన
కొన్ని పదుల సంఖ్యలో ఎంతమంది గాయకుల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా అదంతా ఓ పక్కన అయితే ఈ ఎక్కువగా ఈ టీవీల్లో కార్యక్రమాలు రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు లాంటివి ఉంటూ ఉంటాయి. అయితే ప్రజెంట్గా అత్యంత మధురంగా ఒక మంచి ఫీలింగ్తో హృదయం తేలిక అయ్యేలాగా ఆనందించదగిన ప్రోగ్రాము అంటూ ఏదైనా ఉంటే ఈ సంగీతానికి సంబంధించినవే ఉంటాయి. అందులో పెద్ద రిస్కులు రిమంబర్లు ఏముండవు. చాలా ఉన్నతంగా తేలిక పాటి ఆనందాన్ని కలిగిస్తూ సాగుతాయి. అటువంటి సంగీత కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ ఈ ప్రజలు శ్రోతల కోసం ఈ వీక్షకులు గాయక ఈ శ్రోతల కోసం ఎన్నో ఎన్నో ఆయన కార్యక్రమాలు నిర్వహించి ఆయన తెలుగు అదే సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు. ఇక ఆయన మరి హిందీలో కూడా ఎన్నో మధురమైన పాటలు పాడారు. అదే ఇంకా ఎన్ని గిన్నీస్ రికార్డులు వేలక వేకులది పాటలు. మన తెలుగునే కాదు తమిళాన్ని వెళ్ళారు ఆయన, ఇక కన్నడంను కూడా వెళ్ళారు. ఆయన సాధించిన ఒక రోజులో 17 పాటలు అయ్యో రికార్డ్ చేయటువంటి అది కూడా కన్నడం భాషలోనే అనేది మీరు గుర్తించుకోవాలి. బ్రీత్లెస్ సాంగ్ ఒకటి, అది కూడా ఇంచుమించు కన్నడంలోనే ఆయన హీరోగా చేసింది ఆ సినిమాలో అనుకుంటా. బ్రీత్లెస్ సాంగ్ తమిళమో కన్నడమో మరి, ఇలాగా అనేకమైన ఈ విషయాల్లో ఆయన అగ్రగణ్యుడిగా ఉండి మనల్ని అందరినీ ఎంతో రంజింపజేశారు. అయితే ఆయన మీద కూడా ఇంచుమించు అటువంటి నిందేశారు. అయితే ఆయన అంటూ చేసిన ఎంతటి వాళ్ళైనా ఇటువంటి గాత్రము గానము ఉన్న వ్యక్తులు ఆయన తప్పులు చేయకపోతే దేవుడితో సమానమైపోతారు. మరి దేవుడితో సమానమైపోవటం అనేది మరి దేవుడికి ఇష్టం ఉండదేమో కానీ ఆయన అంటూ నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ఇతర సంగీత దర్శకుల కోసం కానీ ఆ పాటల్లోని సాహిత్యం గురించి వాటి గురించి ఆయన కొంచెం భిన్నంగా ప్రతిస్పందించేవారు. అది మట్టుకి ఒప్పుకొని తీరాలి. అది మట్టుకి ఆయనకి నాకు తెలిసి ఆయన గాయకుల్ని పైకి రాకుండా ఆపేరు అనేది అవద్దం. కానీ ఈ ఇతర సంగీత దర్శకుల మీద మట్టుకి ఆయన చేసే వ్యాఖ్యానాలు అవి మట్టుకి కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఆయన స్థాయిని కొంచెం దింపేశాయి. అంతే మరి, లేకపోతే అది కూడా లేకపోతే నిజంగా ఆయన పాటలన్నీ ఈ ప్రపంచంలో మిగిలి ఉంటాయి. ఆయన ఒక దేవుడంత ఖ్యాతిని పొంది ఉండేవారు. కానీ మరి ఏం జరిగిందో, ఎక్కడ మిస్టేక్ జరిగిందో కానీ కొత్త సంగీత దర్శకుల్ని అర్థం చేసుకోవడంలో అంటే ఈ చివరిలో ఈ గత 5-4-5 సంవత్సరాల నుంచి కొంచెం సర్దుబాటు అయినట్టుంది ఆయన యొక్క అభిప్రాయం సంగీత దర్శకుల మీద, కొత్త వాళ్ళ మీద. కానీ ఆ మధ్యన ఆర్పి పట్నాయక్ వాళ్ళ టైములో ఎక్కువగా అయినా ఈయన చేసే కార్యక్రమాల్లో ఆ కొత్త సంగీత దర్శకుల్ని అంటే ఏ రెహమాన్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో మనకు తెలుసు, ఎవరి కాళ్ళు, ఎందుకంటే సంగీతం అంటేనే చాలా అద్భుతం. కానీ ఈయన దాని మీద కొంచెం విమర్శలు చేసేటప్పుడు ఈ పాటల పోటీల్లో కొంచెం భిన్నంగానూ అభ్యంతరకరంగా అనిపిస్తూ సాగేది. అది మాత్రమే ఆయనలో ఉన్న నిజానికి చిన్నపాటి మచ్చ. అయితే బాగా లోతుకెళ్ళి చూస్తే గనక అందులో కూడా ఏదైనా నిజం ఉందా అనే ఒక అభిప్రాయం కలుగుతుంది ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాల రీత్యా. అయితే ఆయన మీద వేసిన ఆ పెద్ద నింద మాత్రం పచ్చి అబద్ధం. అది ఎందుకంటే ఆయన పాటలంట పెరిగిన సంగీతం మీద అంత అభిరుచి ఉన్న నాలాంటి వాడికి క్లియర్ కట్గా తెలుసు. అది అలా జరిగిందంటే అప్పట్లో వేల పాటలు ఆయన మాత్రమే పాడారంటే దాని వెనకున్న ఏకైక కారణం ఆయన ప్రతిభ మాత్రమే దానికి కారణం. అప్పట్లో రాజకీయాలు అది అంత ఒక్క మనిషి వలన సాధ్యం కాదు. ఇవి పెద్ద పెద్ద సంస్థలు సమూహాలు గనక కలిసిపోతే గనక అటువంటి కార్యక్రమాలు చేపట్టగలం. అటువంటివి ఏమి ఉండవు. టాలెంట్ ఉన్నవని తొక్కేయడం అనేది ఉండదని నేను చెప్పను, ఖచ్చితంగా అవి ఉంటాయి. కానీ అవి ఎంత ఈజీగా లబ్ధ ప్రతిష్టలైన వాళ్ళు అనవసరంగా బురదనంతా తీసుకొచ్చి అలా నెత్తి మీద పోసుకుంటారు అని అది చేయరు. ఎందుకంటే అప్పట్లో ఎంత సెల్ ఫోన్లు లేకపోయినా రికార్డింగ్ లేకపోయినా అప్పుడు కూడా నిజానికి ఏదైనా విషయాన్ని రికార్డ్ చేయడం వాటిని స్టోరేజ్ చేసుకుంచుకోవడం అనే ప్రక్రియ చాలా ఎక్కువగా జరిగేది ఎక్కడంటే సినిమా రంగంలోనే. స్టోరీలని వాటిని కూడా ఈ ఆడియో రికార్డర్లో నమోదు చేసుకుని వాళ్ళు వినటం అలాంటివన్నీ అలవాట్లు అప్పుడు సినీ రంగంలో ఉన్నాయి కాబట్టి అలాగే ఫోన్లో మాట్లాడుకుంటాం అవన్నీ ఉంటాయి.
అటువంటి కార్యము అలా ఒక వ్యక్తి ఇటువంటి వ్యక్తి వలన సాధ్యం కాదు. పెద్ద పెద్ద సమూహాలు చాలా పెద్ద బలమైన శక్తులు, అవి తెలిసిపోతూ ఉంటాయి. ఇది ఇది బలమైన శక్తురా, ఇది తలుచుకుంటే ఏదైనా చేయగలదనే వ్యక్తులు సంస్థలు అవి వేరే ఉంటాయి. అవి అయితే నిజంగానే మరి టాలెంట్ ఎంతో కేడాలు అవి ఇవి ఉంటాయి. అయితే అటువంటి కార్యక్రమాలు చేపట్టిన వారు దానికి తగిన విధంగా భగవంతుడి నుంచి వచ్చిన ఆజ్ఞ మేరకు వాళ్ళు చాలా కర్మను అయితే అనుభవిస్తూనే ఉంటారు. అది కాకపోతే తెలుసుకోరు కూడా. అది మీరు ఎవరో ఒక గొప్ప వ్యక్తికి మీరు చేసిన ఒక పాపం వలన వాళ్ళకి భగవంతుడు కొన్ని శిక్షలు విధిస్తాడు. అవి కూడా వాళ్ళు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటూ బ్రహ్మ రాసేసి ఉంటాడు ఒక మీరు బతకండి అని చెప్పేసి భూలోకంలో రాసేసి ఉంటుంది అని మనం అనుకోవాలి. ఇదంతా కూడా సరదాగా, ఎందుకంటే మనిషి అనేవాడు యొక్క జీవనమే అలా ఉంటుంది. ఆ జీవనంలో భాగంగా పూర్తిగా తాత్వికతకు లేకపోతే లోతు లోతులకి వెళ్ళిపోయి మాట్లాడితే అది వేలు వందల గంటలు మాట్లాడాల్సి వస్తుంది, వేలు లక్షల పేజీల పుస్తకాలలాగా మారిపోద్ది. ఇది క్లుప్తంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను చెయ్యాలని ఎందుకో అలాగా అనిపించింది పాట పాడుతున్న టైంలో. అందుకనే ఈ బ్లాగ్ చేశాను. ఇందులో మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయని నేను అనుకుంటున్నాను. నా బ్లాగులు కనుక నచ్చితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మోగించండి, లైక్లు కొట్టండి, ఇష్టమైతే కామెంట్లు చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.